Hi guys, welcome back to my channel Kallu Sravanthi. And meera na channel ni first time chusinatlayite na peru Sravanthi and na pet peru Simba and he is a breed of golden retriever. So ee video vachesi Karthika Pournami roju teesamu and aa roju naku asalu full fever unde and kakapothe ఇంకా లేచి మళ్ళీ క్రాకర్స్ కాలుద్దాము అని చెప్పి మళ్ళీ కాల్చాము అండ్ మా సింహ అయితే ఎంజాయ్ చేశాడు క్రాకర్స్ కాలుస్తుంటే హీ వాజ్ ఎక్సైటెడ్ ఫైర్ని చూసి అందుకనే ఇంకా వాడు ఆడుతూనే ఉన్నాడు దాన్ని దగ్గరికి పట్టుకోవాలి అది ఇది అని చూశాడు కాకపోతే వీ డెంట్ అలవ్ హిమ్ మేము కేర్ తీసుకున్నాము అండ్ వీ డూ నో దాట్ సో ప్లీజ్ మొత్తం వీడియో అయితే చూడండి అండ్ మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో ఒక లైక్ కూడా ఇవ్వండి మా సినిమా కోసము అండ్ ఇక్కడైతే నాకు మా డాడీ హెల్ప్ చేస్తుండే మా డాడీ ఇంకా మమ్మీ హెల్ప్ మమ్మీ ఏమో వీడియో తీయడానికి హెల్ప్ చేస్తుండే అండ్ మా డాడీ నాకు రాకెట్స్ కాల్వడానికి అట్లా హెల్ప్ చేస్తుండే అండ్ మధ్యలో సింహని కూడా లోపల ఉంచేసాము గేట్ లోపు కానీ హీ వాజ్ షౌటింగ్ కంటిన్యూస్లీ అందుకనే నేను మళ్ళీ వాడిని తీశాను కాకపోతే వాడు ఎంజాయ్ చేశాడు జాగ్రత్తగానే చూసుకున్నాము మీరు అంత పానిక్ అవ్వాల్సిన అంత అవసరం లేదు అండ్ కమెంట్స్లో మాత్రం వేసుకోకండి సో ఇప్పుడైతే మొత్తం వీడియో చూసేయండి మీకు కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నాకు చాలా మోటివేషన్ వస్తుంది అండ్ నా ఛానల్లో అయితే కొన్ని వీడియోస్ ఉన్నాయి వెళ్ళి అవి అయితే చూసేయండి ఈ వీడియో అయిపోయిన తర్వాత సో దాట్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో అందులో ఏ వీడియో అయినా ఎవరికైనా హెల్ప్ఫుల్ అనిపిస్తుంది అంటే ఓకే ప్లీజ్ టు షేర్ దెమ్ టు అండ్ చూస్తున్నారా సింబా అయితే వాడు నేను కాలుస్తుంటే రాకెట్స్ని కానీ అవన్నీ వాడు నాతో పాటే వస్తున్నాడు వాడు నాతో పాటు వచ్చి అవి చూస్తున్నాడు అనమాట నేను పట్టుకుంటాను అని అట్లా సో చూసేయండి సింది ముఖం దూరం పెట్టు ఇప్పుడు చూడండి సింబా ఎంత క్యూట్గా చూస్తున్నాడు రాకెట్ వెళ్తుంటే అది ఎటు వెళ్ళిందా అన్నట్టుగా అలా చూస్తూ అటు వెళ్తున్నాడు అంటుకుంది చెప్పిన కాలిందా కాలలేదు మరి చెయ్యి ఇట్లా పట్టుకున్నా చెయ్యి పట్టుకోలేదు సూపర్ సౌండ్ వచ్చారు ఇక్కడే మా సింహని లోపల పెడితే ఎంతలా అరుస్తున్నా చూడండి అందుకనే మళ్ళీ బయటకు తీసాము గేట్ లోపల నుండి అదో ఇది సౌండ్ వచ్చేది 3D సౌండ్ టప్ 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 అది ఇక్కడే ఈ బిట్లోనే మా సింబా చాలా అంటే చాలా క్రేజీగా ఆడుతుంటాడు ఫైర్ దగ్గరికి వెళ్ళి దాన్ని నోరుతో పట్టుకోవడానికి చూస్తుంటాడు దాని చుట్టూ తిరిగినంతసేపు దాని చుట్టూ అలా తిరుగుతూనే ఉంటాడు దాని దగ్గరికి వెళ్ళడానికి చూస్తున్నాడు కానీ వాడికి ఏం అయితే అవ్వలేదు అండ్ మేము కేర్ అయితే తీసుకున్నాము అందుకనే మేమైతే వెళ్ళనివ్వలేదు ఇది మళ్ళీ చెప్తున్నాను ఈ విషయం అయితే అండ్ మా మమ్మీ డాడీ ఇద్దరికి అయితే ఇప్పుడు నేను స్పార్కిల్స్ ఇచ్చాను అనమాట అవి లైట్ చేయమని చెప్పి ఇంకా మమ్మీ డాడీ ఇద్దరు అది లైట్ చేస్తుండే అనమాట స్పార్కిల్స్ కాలుస్తుండే
సో ఇక్కడ ఏంటి అంటే ఒకటేసారి మూడు భూచక్రాలు లైట్ చేసి మూడు ఒకటేసారి కాలుద్దాము కొంచెం దగ్గర దగ్గరగా పెట్టేసి అనుకున్నాను. కానీ రెండైతే అంటించాను కానీ మంట స్పార్కిల్తోని, ఇంకోటి అయితే నాకు దొరకలేదు అంటే అక్కడ ఆల్రెడీ కాల్చినవి కూడా ఉండే కాబట్టి. సో ఇంకా అది వదిలేసిన. ఈ రెండు అయితే క్యాప్చర్ చేసుకున్నాను అనమాట నేను వీడియో కూడా. అండ్ సిమ్మన్ కూడా ఏమంటారు డాడీ పట్టుకొని ఉండే ఈ రెండు అయిపోయే వరకు. అందుకే నేను ముట్టించే తొందర వస్తుంది. మర్చిపోయిన ఎంతసేపు చూసుకోలేదు, ఇప్పుడు తీసుకున్నా. సింబా ము ఏయ్ నో. సో యా, మాది క్రాకర్స్ కాల్వడం అయితే అయిపోయింది కార్తీక పౌర్ణమి రోజు. అండ్ ఇప్పుడైతే ఇంకా కొంచెంసేపు అలా మూన్ చూసుకుంటూ వెదర్ బాగుంది అని చెప్పి మేము ఇంకా అలా క్లౌడ్స్ని చూస్తూ అండ్ గాలి వస్తుంది అని చెప్పి మేము అయితే ఇంకా కొంచెంసేపు అలా టైం స్పెండ్ చేసాము. అండ్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ టైమ్, ఐ మీన్ లైక్ గ్రేట్ ఈవినింగ్ ఫర్ ఎస్. మంచిగా స్పెండ్ చేసాము. దో ఐ హ్యాడ్ ఫీవర్, నాకు ఫీవర్ ఉన్నా కానీ మేము మంచిగా టైం స్పెండ్ చేసాము అలాంగ్ విత్ సింబా. మేము ఫన్ చేసాము కొంచెంసేపు అయితే. సో ఇట్ వాజ్ గుడ్. అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మా సింబా కోసము ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. అండ్ ఆల్సో కామెంట్ చేయండి ఎలా ఉంది వీడియో అనేది. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కల్లు శ్రవంతి.